Hi friends, welcome to Fabulous Home Creations. ఈ రోజు మీకు నేను ఎంతో రుచికరమైనటువంటి చక్రాలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిపోతున్నాను. అయితే ఈ చక్రాలు తయారు చేసుకోవడానికి ముందుగా మనము పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను ఈ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసులు రేషన్ బియ్యంని తీసుకొని వీటిని బాగా వాష్ చేసుకొని తడి ఆరేంత వరకు మనము ఈ బియ్యంని ఆరబెట్టుకోవాలి. ఇలా పొడి పొడిగా ఆరబెట్టుకున్న ఈ బియ్యంని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యంలోకి నేను ఇదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 శనగపప్పు, పచ్చి శనగపప్పు రెండు కలిపి 1 గ్లాస్ తీసుకోవాలండి. రెండు సమపాలల్లో తీసుకోవాలి. వీటిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వాటిల్లోకి ఈ 2 పప్పు దినుసులని యాడ్ చేసుకొని దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇదే గ్లాస్ తోటి 1 గ్లాస్ మినప్పప్పుని తీసుకున్నాను. ఈ 3 కలుపుకొని మనము బాగా దోరగా వేయించుకోవాలి. క్వాంటిటీస్ చూడండి, 3 గ్లాసులు బియ్యము, 1 గ్లాస్ మినప్పప్పు, 1/2 గ్లాస్ పెసరపప్పు, అలానే 1/2 గ్లాసు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్లు వాముని బాగా మంచిగా చేసేసుకున్నాను. పుల్లలు అవన్నీ తీసేసి ఈ వాముని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఈ పప్పు దినుసులు కొంచెం వేగిన తర్వాత మీరు వాముని యాడ్ చేసుకోవాలి. ఫస్టే వామ్ని యాడ్ చేయొద్దు. ఇవి మొత్తం బాగా దోరగా వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మనము చల్లారనిచ్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మనము బియ్యంలోకి ఈ పప్పు దినుసులని యాడ్ చేసుకోవాలి. వీటిని మనము మిక్సీలో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు, లేకపోతే పిండి మరలో అయినా దీన్ని మనము పిండిగా వేపించుకోవాలి. చూసారా, ఇలా మనము పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీస్తో మీరు చక్రాలు కింద చేసుకుంటే చక్రాలు చాలా రుచిగా ఉంటాయండి, కరకరలాడుతూ వస్తాయి. చూడండి, పిండి పట్టించేసుకున్నాము మేము. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి ఈ పిండిని మీరు రెడీగా పెట్టేసుకొని, ఎక్కువగా పట్టించుకొని, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, స్టోర్ చేసుకొని, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని మనము పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నేను ఇక్కడ కొంచెం పిండిని తీసుకున్నాను. ఈ పిండికి తగినట్టు విధంగా ఉప్పు, కారంని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీగా మీరు పిండిని వేపించుకుంటే ఆ పిండిని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి, ఏం పాడవదు. ఉప్పు కారంని యాడ్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర వెన్నగిన అవైలబుల్గా ఉంటే దాన్ని కాచి యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం డీప్ ఫ్రైకి ఆల్రెడీ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇక్కడ ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాము. ఆ వేడి నూనెని మనము 2 గరిటెల వరకు యాడ్ చేసుకోవాలి ఈ పిండిలోకి. వెన్న ఉంటే వెన్ననైనా కరిగించుకొని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా నూనెనైనా యాడ్ చేసుకోవచ్చు. అయితే కాగినటువంటి నూనెని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ నూనె యాడ్ చేసేసిన తర్వాత మనము కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మీరు ఈ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకోకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి మీరు. ఇక్కడ నేను చక్రాలు ఒత్తుకున్న గిద్దెలు ఉంటాయి కదండి, ఈ టైప్ గన్ టైప్ ఉన్నటువంటి చక్రాల గిద్దెల్ని తీసుకున్నాను. దీనికి ముందుగా నేను సన్నగా వచ్చేటువంటి ప్లేట్ని, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ప్లేట్స్ ఉంటాయండి, ఆ ప్లేట్ని మనం కింద ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పిండిని ఈ విధంగా మనము ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకొని ఈ చక్రాల గిద్దలోకి మనము పెట్టేసుకోవాలండి. మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ గిద్దలు ఉన్నా కానీ దానికి అనుగుణంగా మీరు పిండిని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ ప్రాసెస్ చేసుకొని మనము దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ టైప్ ఆఫ్ మనం చక్రాల గిద్దలు అయితే చాలా ఈజీగా ఉంటాయండి ప్రిపేర్ చేసుకోవడానికి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము చక్రాలని ఒత్తుకోవాలి.
చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎవరైనా కానీ ఇలాంటి చక్రాల గిద్దలు రెడీగా ఉన్నాయనుకోండి, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బాగా ఆయిల్ హీటింగ్ అవుతున్నప్పుడు మాత్రమే మనము ఇలా చక్రాలని ఒత్తుకోవాలి. చక్రాలు మొత్తం ఒత్తేసుకున్నాం కదండి, ఇప్పుడు దీనిని ఒక వైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకి మనము దీన్ని టర్న్ చేసుకోవాలి. అది కాగుతూ ఉన్నప్పుడే మనము ఇంకొక చక్రాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ గిద్దల్లోకి పిండిని స్టఫ్ చేసేసుకుందాం. ఈ గన్ టైప్ చక్రాల గిద్దల్ని ఎలా యూజ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చాలా చూస్తే నీట్గా అర్థమవుతుంది. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి మనము టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. చూడండి, చక్రాలు కాగాయా లేదా అంటే వేగాయా లేదా అని తెలుసుకోవడానికి దీనిపైన మనము ఇలా తట్టామనుకోండి, మనకు గట్టిగా శబ్దం వస్తుందండి. అలా వచ్చిందంటే మన చక్రాలు బాగా వేగినట్టు. ఇంకా ఈ ఆయిల్లో నుంచి మనం దీన్ని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూసారా ఎంతో ఈజీగా మనము చక్రాలని ప్రిపేర్ చేసుకున్నాము. మరి మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.